హలో అండి, వెల్కమ్ టు సఖి ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మనము టస్సర్ సిల్క్ శారీస్ చూద్దాం. మరి టస్సర్స్ అంటే మనందరికీ రెగ్యులర్ ప్రింట్స్ లేదంటే ఫ్లోరల్ ప్రింట్సే వస్తూ ఉంటాయని తెలుసు. వాటిపైన కాస్త ట్రెండీగా ఒక ట్విస్ట్తో వాటికి థ్రెడ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే అవి మనకి లైట్ వెయిట్లో వస్తే ఎలా ఉంటుందో కూడా ఈరోజు చూద్దాం. ముందుగా నేను రేపు చేసుకున్న శారీ. సో టస్సర్ సిల్క్స్ సాధారణంగా ఇలా కడ్డి బార్డర్స్ అనేవి రావు, గోల్డ్ జరీ బార్డర్స్ అనేవి రావు, కానీ ఇది డిఫరెంట్ స్టైల్లో మనకి ఈ కొత్త కలెక్షన్ వచ్చిందనమాట. ప్రింటెడ్ టస్సర్, ఫ్లోరల్ ప్రింటెడ్ టస్సర్స్ వచ్చాయి, వాటికి జరీ బార్డర్స్ వచ్చాయి. సో ఇది రెగ్యులర్ ప్యాటర్న్, మనకి జరీ బార్డర్స్ వచ్చాయి. సో ఇప్పుడు దీనిపైన మనకి చిన్నగా ఒక థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి. శారీ అంతా ఆల్ ఓవర్గా థ్రెడ్ వర్క్ రన్ అయింది. సో మనకి శారీ అంతా ప్రింట్ వచ్చి మనకి జస్ట్ పళ్ళు వరకు కూడా, పళ్ళు దగ్గర లేదంటే మన ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే హెవీగా మనకి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు విత్ టాసల్స్. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఆల్మోస్ట్ నేను వేసుకున్న కలర్ అంటే ఈ కలర్లోనే, గ్రీన్ కలర్లోనే ఆఫ్ వైట్లో మనకి కాంబినేషన్లో ఒక బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా ఉందో మనం మిగిలిన శారీస్లో చూద్దాము. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2495. ద నెక్స్ట్ శారీ బాడీ అంతా కూడా డిఫరెంట్ మల్టీ కలర్స్ వచ్చింది. ఈ శారీలో ఇందాక శారీలో కూడా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఉన్నాయి. ఈ శారీలో గ్రీన్, రెడ్, గ్రే, మల్టీ షేడ్ మల్టీ కలర్డ్ శారీ, ఫ్లోరల్ ప్రింటెడ్ శారీ వచ్చింది. చూడండి, ఇందాక చెప్పాను కదా నేను, మనకి కుచ్చుల దగ్గర మాత్రం థ్రెడ్ వర్క్ రాకుండా ప్లెయిన్ వచ్చింది. డిఫరెన్స్ తెలుస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఈ శారీకి కాంట్రాస్ట్ లైట్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది, జరీ బార్డర్, జరీ వీవింగ్తో ఉన్న పళ్ళు. ఇది బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్, గ్రే ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 2495. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మళ్ళీ మల్టీ కలర్డ్ శారీ వచ్చింది. గ్రీన్స్, యెల్లోస్ అండ్ లైట్ బ్రౌన్స్ ఎక్కువ డామినెంట్ కనిపిస్తున్నాయి. ఫ్లోరల్ ప్యాటర్ను, ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్, అలాగే జరీ బార్డర్. ఇది పళ్ళు. ఇది వచ్చేసరికి లైట్ బ్రౌన్ కలర్, అలాగే శారీలో వచ్చిన షేడ్స్ అన్నీ కూడా వచ్చాయి బ్లౌజ్లో కూడా. ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 2495. సేమ్ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నాం కాబట్టి ఈ కలర్స్ కొంచెం వైబ్రెంట్గా ఉన్నాయి, రెగ్యులర్ కలర్స్ కాకుండా. గ్రే, పింక్, బ్లూ, గ్రీన్ అన్ని కలర్స్ కంప్లీట్ అయ్యాయి ఈ శారీలో. అయితే మనకి సేమ్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే కాంట్రాస్ట్ బ్లూ కలర్ జరీ బార్డర్ వచ్చింది. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ జరీ బార్డర్ ఫ్లోరల్ ప్యాటర్న్ పైన. అదే జరీ బార్డర్ మనకి కంటిన్యూ అవుతూ పళ్ళు విత్ టాసల్స్, అలాగే ఇది వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 2495. సో నెక్స్ట్ శారీ కూడా మళ్ళీ మల్టీ కలర్స్ వచ్చాయి, గ్రేజ్, పింక్స్, అలాగే యెల్లోస్ ఉపయోగించారు. కాంట్రాస్ట్లో మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 2495. నెక్స్ట్ శారీ కూడా మల్టీ కలర్డ్, గ్రీన్స్, యెల్లోస్ అండ్ పర్పుల్స్ అండ్ లావెండర్స్ ఉన్నాయి. మల్టీ కలర్డ్, ఫ్లోరల్ ప్రింట్, థ్రెడ్ వర్క్, అలాగే జరీ బార్డర్. సో ఇవన్నీ కూడా టస్సర్ సిల్క్ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్, లో మెయింటెనెన్స్ శారీస్. ఇది బ్లౌజ్ విత్ బార్డర్స్. దీని ప్రైస్ కూడా 2495. సో టస్సర్ సిల్క్స్తో పాటు ఈరోజు ఇంకొక డిఫరెంట్ మెటీరియల్ శారీస్ చూద్దాం మనము. ఆల్మోస్ట్ మనకి లైట్ కొంచెం స్టిఫ్ ఆర్గాన్జా మెటీరియల్లా ఉండి దానిపైన చికెన్ కారీ వర్క్ అనేది వచ్చింది. బ్యూటిఫుల్ సీ గ్రీన్ కలర్ శారీ. దానికి కాంట్రాస్ట్లో మనకి గ్యాప్ బార్డర్ అంటే ఆల్మోస్ట్ జరీ వీవింగ్తో గ్యాప్ బార్డర్ వచ్చింది. సీ గ్రీన్ కలర్ శారీకి మజెంటా కలర్ బార్డర్, పైన కింద కూడా సిమిలర్ బార్డర్ వచ్చింది. సో ఈ శారీకంతా మీరు చూసినట్లయితే కనుక పళ్ళు దగ్గర వర్క్, కుచ్చుళ్ళ దగ్గర వర్క్ తక్కువ వచ్చింది కనిపించే పార్ట్ అంటే మనకి పళ్ళు అంతా కూడా హెవీగా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అన్నమాట. మనకి బార్డర్లో వచ్చిన కలర్ పళ్ళులో కంటిన్యూ అయ్యింది. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి, చూడండి. టిష్యూ బ్లౌజ్ వచ్చింది, ఆల్మోస్ట్ లైటర్ షేడ్ కలర్ ఆఫ్ ద పళ్ళు అండ్ బార్డర్ వచ్చి దానికి కూడా బార్డర్స్ వచ్చాయి. ఈ శారీ ప్రైస్ 3195. మరి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ ఇప్పుడు చూద్దాం. సో యూజువల్లీ చికెన్ కారీ శారీస్ ఇలా వచ్చినప్పుడు మనకి ఇలా ఈ గ్యాప్ బార్డర్స్ కానీ ఇలా గోల్డ్ జరీ వీవింగ్ కానీ రాదు, కానీ ఈ ప్యాటర్న్లో అలా డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి చూపిస్తున్నాం. శారీ అంతా కూడా బాడీ పీచ్ కలర్ వచ్చింది, నియాన్ పీచ్ కలరు. సో చూపించాను కదా, ఇక్కడ ప్లెయిన్ వచ్చి తక్కువ వర్క్ వచ్చి మనకి పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువ వర్క్ వచ్చిందనమాట. పీచ్ కలర్కి కాంట్రాస్ట్ రూబీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది, రూబీ పింక్ కలర్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ టిష్యూ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 3195. నెక్స్ట్ శారీ ఈజ్ అ లీఫ్ గ్రీన్ శారీ. సో
కొంచెం స్టిఫ్ ఆర్గాన్జా పైన లీఫ్ గ్రీన్ కలర్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. కాంట్రాస్ట్లో రూబీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. దీని ప్రైస్ కూడా 3195. మరి మనం చూపించే కాంబినేషన్స్లో ఏదైనా నచ్చింది అనుకోండి, లేదంటే ఏదైనా ప్యాటర్న్ నచ్చింది అనుకోండి, దాన్ని వెంటనే స్క్రీన్షాట్ తీసుకుంటే కనుక గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే స్క్రీన్షాట్ని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేస్తే కనుక ఆ శారీని బుక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ ఇస్ అన్ ఆఫ్ వైట్ శారీ. సో చికెన్ కర్రీలో ఆఫ్ వైట్ కలర్ ఇప్పుడు చాలా బాగుంటుంది. ఆఫ్ వైట్స్, లెమన్ యెల్లో, పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్, ఇలా స్కై బ్లూ, ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా చికెన్ కర్రీ వర్క్లు చాలా బాగుంటాయి. సో ఆఫ్ వైట్ ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వచ్చి దానికి కాంట్రాస్ట్లో రూబీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఈ రూబీ పింక్ బార్డర్ అనేది అన్నిటికీ కామన్గా ఉంది మేము ఈరోజు చూపించిన శారీస్లో, బట్ మన బాడీ కలర్ మారుతూ ఉంటుంది అన్నమాట. వెరీ క్లాసీ అండ్ ఎలిగెంట్ శారీ. ఇది బ్లౌజ్, దీని ప్రైస్ కూడా 3195. ద నెక్స్ట్ శారీస్ లైట్ ఆరెంజ్ కలర్ లేదంటే పీచ్ షేడ్లో ఉంది. బాడీ అంతా కూడా డిఫరెంట్గా వర్క్ వచ్చింది దీనికి. సో ఇందాక కొంచెం తక్కువ వర్క్ వచ్చి ఈ ప్యాటర్న్లో అంటే ఈ కలర్లో మాత్రం చాలా ఎక్కువ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ చికెన్ కర్రీ వర్క్ ఉంది. కాంట్రాస్ట్ రూబీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్, దీని ప్రైస్ కూడా 3195. సో ఇందాకే మనం గుర్తు చేసుకున్నాం కదండి, చికెన్ కర్రీలో మనకి ఇప్పుడు చికెన్ కర్రీ వర్క్లో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో పిస్తా గ్రీన్ వచ్చేసింది, పిస్తా గ్రీన్ విత్ రూబీ పింక్ కలర్ బార్డర్. సో ఈ డిజైన్స్ అన్నవి కొంచెం మారుతాయి కానీ ఆల్ ఓవర్ చికెన్ కర్రీ థ్రెడ్ వర్క్ అన్నది మాత్రం కామన్ అన్ని శారీస్కి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ విత్ బార్డర్స్, దీని ప్రైస్ కూడా 3195. నెక్స్ట్ శారీ ఇస్ బేబీ పింక్ కలర్ శారీ. బేబీ పింక్ బాడీ అంతా కలర్ వచ్చేసి మన కాంట్రాస్ట్ రూబీ పింక్, డార్క్ షేడ్ ఆఫ్ రూబీ పింక్ కలర్ జరీ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్, దీని ప్రైస్ కూడా 3195. ఇప్పటి వరకు వీడియోలో భాగంగా మనము టస్సర్ సిల్క్ శారీస్ అలాగే ఆర్గాన్జా పైన చికెన్ కర్రీ వర్క్ వస్తే ఎలా ఉంటుంది, వాటిలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, ప్యాటర్న్స్ చూసాం. మరి ఏదైనా శారీ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ని పంపించేసేయండి. సఖీద హౌస్ ఆఫ్ కన్సీవ్స్లో ఇతర కలెక్షన్స్ నుంచి షాపింగ్ చేయాలన్నా కూడా సేమ్ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ అపాయింట్మెంట్ మీ కన్వీనియన్స్లో బుక్ చేసుకోండి. మరిన్ని సెట్ ఆఫ్ కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం.